వెల్ఫేర్ మెజర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఇన్కమ్ తగ్గినా కూడా, స్టేట్ రెవెన్యూ తగ్గినా కూడా, ఏదైతే కొంచెం మిడిల్ క్లాసు, పూర్వ సెక్షను, వెల్ఫేరు సర్వీసెస్ గురించి చేస్తున్నాడు. రెండోది ఇప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవి ఇస్తున్నారు, డ్రైవర్స్ కానీ చేనేత వాళ్ళు కానీ ఇస్తున్నారు. అవన్నీ కూడా అప్రిషియేటబులే. ఇప్పుడు ఆ ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇప్పుడు అటువంటివి చేస్తే ఇప్పుడు మళ్ళీ సక్సెస్ అయింది ఢిల్లీ ప్రభుత్వం. ఇప్పుడు రెండోది ఈ మనీ ఏదో ఇప్పుడు ఈ లిక్కర్ మీద కూడాను ఇప్పుడు రూరల్ ఏరియాలో మాకు తెలిసిన డేటా ప్రకారం పబ్లిక్ చెప్పుకుంటూ ఉంటారు కదా, రూరల్ ఏరియాలో ఈ లిక్కరు కన్సంప్షన్ తగ్గింది. రెండోది దానివల్ల వాళ్ళ హెల్త్ బాగుంటుంది, ఫైనాన్షియల్గా ఖర్చులు తగ్గుతాయి, లోవర్ మిడిల్ క్లాసు కొంచెం పూరర్ సెక్షన్స్లో కార్మికులు పనిచేసుకునే వాళ్ళ దాంట్లో తగ్గుతుంది. అది చాలా బెనిఫిట్ స్టేట్కి, చాలా బెనిఫిట్ స్టేట్కి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తగ్గారు. మీకు ఆల్కహాల్ తీసుకుంటే, ఆల్కహాల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద పబ్స్ పర్మిటెడ్ ఇవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తీసుకున్నారు. రూపాయి ఖర్చు ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆ అంబిషను, డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసే అంబిషను అది ఉంటుంది. ఆల్కహాల్ కొంతమందికి హ్యాబిట్గా ఉంటుంది. వాళ్ళు వెళ్తారు, ఇప్పుడు ఇదివరకు 1000 రూపాయలు అయ్యేది, ఇప్పుడు 2000 అవ్వచ్చు మేబీ. కానీ పూరర్ సెక్షను, లోవర్ మిడిల్ క్లాస్ సెక్షన్స్లో ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గింది. ఇప్పుడు ప్రజల నుంచినూ మన పేపర్లో వస్తున్న న్యూస్ గురించి ఎవరిని అడిగినా కూడా ఇది తగ్గిందండి అని చెప్తున్నారు. కాబట్టి ఇట్స్ ఏ ఫ్యాక్ట్, ఇస్ ఏ ఫ్యాక్ట్ అది. మరి అందుకని ఈ గవర్నమెంట్ పనితీరు బాగుందని మేము చెప్పాలి. అది దిశ చట్టం తెచ్చారు కదా, అది దిశ చట్టం అంటే ఎట్లా అంటే, నేను ఐ మీన్ అడ్వకేట్ అండి. అయితే ఏంటంటే ఇప్పుడు 21 రోజుల్లో అదంతా కంప్లీట్ చేయటం అనేది కొంతవరకు అవ్వకపోవచ్చు. అయితే ఇట్ మే ఎక్స్టెండ్ ఒక 3 నెలలు లేదా మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈ మర్డర్ కేసులో, లేదా రేప్ అండ్ అబ్డక్షన్ కేసెస్లో ఒక 6 నెలల లోపల అదంతా ట్రయలు, ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషను, మెడికల్ నుంచి, ఫారెన్సిక్ ల్యాబ్స్ నుంచి ఈ రావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అంతా వచ్చేసి 6 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో లాగా ఆ ట్రయల్ ముగిస్తే వాళ్ళకి నిజమైన తప్పు చేసిన వాడు శిక్ష పడుతుందండి. అంటే 21 రోజులు అంటే అది ప్రాక్టికల్గా, అంటే వాళ్ళు చట్టం తేవచ్చు, చేసిన చట్టం తెచ్చిన వాళ్ళందరూ కూడా ఆ లీగల్ ఒపీనియన్ ఇచ్చిన వాళ్ళే ఉంటారు. అయితే ఏంటంటే ప్రాక్టికల్గా, నేను కూడా బేసికల్గా అడ్వకేట్ను కాబట్టి నేను ప్రాక్టికల్గా చెప్పేది ఏంటంటే, నాకు 25 సర్వీస్ ఉంది. మేము ప్రాక్టికల్గా చెప్పేది క్రిమినల్ కేసెస్లో ఆధారాలన్నీ కూడా వితిన్ ద 10 డేస్ 15 డేస్ దొరికితే ఛార్జ్ షీట్ పడేటు 2 రోజులే కోర్టులో. ఛార్జ్ షీట్ అయిన తర్వాత మళ్ళీ విచారణ ఉంటుంది, సాక్షుల విచారణ ఉంటుంది. అంటే హరీడ్ జస్టిస్ ఈజ్ బరీడ్ జస్టిస్ అన్నారంటే, హరీడ్ జస్టిస్ మేబీ మే నాట్ బి కాకపోవచ్చు, కానీ వీలంత త్వరగా. మిగిలిన వాటిలో ఏమవుద్దంటే, మిగిలిన కేసెస్లో వీళ్ళు ఛార్జ్ ఇన్వెస్టిగేషన్ చేయటం, ఈ పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండటం, దీనివలన కొన్ని కేసెస్ డిలే అవ్వచ్చు ప్రాక్టికల్గా. లేదా ఫారెన్సిక్ ల్యాబ్లో వీళ్ళు ఒక శాంపిల్ ఇస్తారు ఎగ్జామినేషన్కి, అక్కడ ఆల్రెడీ ఉండుంటాయి కొన్ని ఎగ్జామినేషన్, దానివల్ల 15 రోజులు లేట్ అవ్వచ్చు, 10 రోజులు లేట్ అవ్వచ్చు, అట్లా అనమాట. ఆ ల్యాబ్స్ ఇంక్రీజ్ చేస్తాన్నారు, ఫోర్సిక్ ల్యాబ్స్ ఇంక్రీజ్ చేస్తాన్నారు. అదొకటి బెనిఫిట్ అండి స్టేట్కి. అది ప్రస్తుతం అయితే ఈ టైంలో ఏంటి, నేను చట్టానికి క్రిమినాలజీ ప్రకారం చట్టానికి భయపడతారు అంటే అది కొంతమందే, అంటే క్రిమినాలజీ ప్రకారం, కానీ అది ఎర్లీగా జరుగుతుంది. కొంత శిక్ష పడుతుంది, ఊరి శిక్ష కానీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడుతుంది అంటే భయపడతారండి, భయపడతారు. ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గినందువలన యూత్ కూడా ఏమవుతుందంటే క్రైమ్ చేయడానికి వెనకడతారు ఎక్కువగా. మీకు ఆల్కహాల్ కన్సంప్షన్ చేసిన తర్వాతే ఉమెన్ని అట్రాసిటీ చేయడం కానీ, ఉమెన్ని కామెంట్ చేయటం, లేకపోతే ఇప్పుడు రూరల్ ఏరియాలో యూత్ ఏంటంటే పనికెళ్ళి వస్తారు, వచ్చి సాయంత్రం ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, ఏదో తప్పు చేయాలని తలంపు, ఒకళ్ళు లేకపోయినా 4 కలిసిన చోట ఉంటుంది. అప్పుడు ఏ ఉమెనో లేడీయో ఏదో పనికెళ్ళి రావటం ఒంటరిగా అనిపిస్తే అట్రాసిటీ నేరం చేయాలనే ఉంటుంది సైకలాజీ. అటువంటివి తగ్గుతాయని ఈ దిశ చట్టం వలన గవర్నమెంట్ పరిపాలన, అంటే ఈ పాలిటిక్స్ ఎలాగున్నా పాలిటిక్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ అండ్ అగ్నిస్ట్ మాట్లాడుతూనే ఉంటారు, ఎట్లా ఉన్నా కొంతవరకు ఈ మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, పూరర్ సెక్షన్స్కి చాలా వరకు ఉపయోగం అండి, ఉపయోగం. ఇన్కమ్ రేజ్, ఇప్పుడు ఇన్కమ్ తగ్గిపోయింది, ఏది ఈ ఎక్సైజ్ ఇన్కమ్ తగ్గింది. ఈ రియల్ ఎస్టేట్ వలన కూడా కొంత రియల్ ఎస్టేట్ స్తబ్దత వలన రియల్ ఎస్టేట్ ఇన్కమ్ కూడా తగ్గుతుంది, తగ్గుతుంది. కానీ తగ్గినా కూడా వాళ్ళ ఇన్కమ్ రేజ్ చేసుకోవడానికి ఏదో ఒక అదర్ సోర్సెస్ చూసుకుంటే, గవర్నమెంట్ అదర్ సోర్సెస్ చూసుకోవచ్చు, వాళ్ళకు ఉంటాయి, అడ్వైజర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు,
చూసుకుని ఇన్కమ్ రైజ్ చేసుకోవటం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవటం జరగాలి. అది కొంచెం ల్యాప్స్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంపీలపై 25 మంది ఉన్నారు. 25 మంది వాళ్ళు ప్రయత్నం చేసి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఎయిడ్ ఇన్ గ్రాంట్స్ వచ్చే ఉంటాయి రకరకాల స్కీమ్స్కి. దానికోసం వీళ్ళు ప్రయత్నం చేసి కష్టపడి ఆ పోలవరం ఫండ్స్ వచ్చేవి వస్తాయి అనుకోండి, వీళ్ళకి మళ్ళీ ఇది ఉంటుంది స్టేట్కి, స్టేట్ ఖర్చు పెట్టిన పోలవరానికి సంబంధించినవి వాళ్ళు రీఎంబర్స్మెంట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. అవన్నీ కూడా వీళ్ళు త్వర త్వరగా పనులు చేసుకుంటే, అంటే ఒక్క ఆయన ఉన్నాడు రెడ్డి గారు సాయిరెడ్డి, ఆయన ఒక్కడ వాళ్ళనే కాకుండా ఇంకా మిగిలిన ఎంపీలు కూడా వర్క్ భుజాన్ని వేసుకుని చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మ్యాక్సిమం. అప్పట్లో వైఎస్ఆర్ చాలా తెచ్చేవాడు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోట్లాడి పోరాడి తెచ్చేవాడు. ఈయన కూడా తెచ్చాడు, చంద్రబాబు నాయుడు కూడా తెచ్చాడు. అట్లాగే వీళ్ళు కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బు, మనకు రావాల్సిన ట్యాక్స్లో వాటాల్సి ఇవన్నీ కూడా వీళ్ళు ఇన్ టైంలో కరెక్ట్గా వెళ్ళి గట్టిగా ప్రయత్నం చేస్తే సెంట్రల్ గవర్నమెంటు ఎగ్నెస్ట్గా ఏం లేదు స్టేట్ గవర్నమెంట్ ప్రస్తుతం అయితే, పాలిటిక్స్ ప్రకారం కానీ మారల్గా చూసుకున్నా. అందుకని స్టేట్ గవర్నమెంట్కి డబ్బు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు అమరావతి దగ్గర 100 కోట్లు పెట్టి ఇప్పుడు ఒక్కచోటే 109 కోట్లు ఎంత కావు, 109,000 కోట్లు కావాలంటున్నారు. అన్ని కోట్లు ఈ ప్రభుత్వం సమకూర్చుకోవడం కష్టమే. ఇప్పుడు డెట్స్ ఉన్నాయి స్టేట్కి, చాలా డెట్స్ ఉన్నాయి. ఇవన్నీ అప్పులకి వడ్డీ కట్టుకో 10.50 ఎంత వడ్డీకి తెచ్చారట లాస్ట్ గవర్నమెంట్, పాత గవర్నమెంట్. ఆ వడ్డీ కడతాం, ఇదంతా ఎవరి మీద పడుతుంది, మీ మీద నా మీద పడుతుంది. పబ్లిక్ ట్యాక్సేషన్ కడితే ఇంకా వేరే రకంగా రెవెన్యూ వెళ్తే, ఈ రెవెన్యూ డబ్బులన్నీ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ వడ్డీ కట్టేస్తే మనకి పని చేయడానికి మనకి గవర్నమెంట్ ఖర్చు పెడతానికి డబ్బు ఉండదు. అందుకని ఫర్దర్గా అప్పులు చేయకపోవటం మంచిదే. ఎక్కువ అప్పులు చేయకపోవటం నెససరీ అయితే తప్పదు అనుకోండి, గవర్నమెంట్ ఫర్దర్గా అప్పులు చేయకుండా ఈ రిసోర్సెస్ పెంచుకోవటం ఒక ఆస్పెక్టు, ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు. అది రెండోది ఈ పోలవరానికి, అమరావతికి సంబంధించి అన్ని కోట్లు వీళ్ళు అంటే అక్కడ రియల్ ఎస్టేట్ చేయొచ్చు అని చెప్తున్నారు, ఒక పార్టీ వాళ్ళు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ చేయటం, గవర్నమెంట్ దాన్ని నమ్మటం, ఆ డబ్బు తెచ్చుకోవటం ఇవన్నీ కూడా ఆలస్యం అవుతుంది ప్రాక్టికల్గా. ఇప్పుడు 100 కోట్లలో 50,000 కోట్లైనా రావాలంటే ఒక 6 నెలలో వస్తాయా, 1 నెలలో వస్తాయా, రావు అంత తొందరగా ఏమండి. అది రెండోది ఏంటంటే అంతా కూడా ఈ గుంటూరు పెదవాడ మధ్యలోనే డెవలప్ చేస్తుంటే మిగిలిన ఏరియాలు ఏమవుతున్నాయి. డీసెంట్రలైజేషన్ అని పెట్టుకున్నారు ఒక పాలసీ, దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ వాస్తవం వాస్తవమే. ఇప్పుడు విశాఖపట్నంలో సెక్రటేరియట్ పెట్టినందువలన పెద్ద నష్టమే ఉండదండి. సెక్రటరీస్ని కలవటానికి మామూలు సామాన్యులు ఎవరు వెళ్ళరండి. ఎవరు వెళ్తారంటే ఏదన్నా పెద్ద ఎక్కువ కాంట్రాక్టు సొమ్ము రాకపోవటమో, లేకపోతే ఏదైనా బిల్స్ ఆగిపోవటమో టెక్నికల్గా. అప్పుడే వీళ్ళు వెళ్ళారు ఎవరన్నా అంటే అక్కడ ఏమిటంటే వాళ్ళు లంచం ఎక్స్పెక్ట్ చేస్తారు. సెక్రటరీ లెవెల్లో కరప్షన్ పెరుగుతుంది. ఈ వీళ్ళు కనుక వెళ్లకుండా ఉంటే అన్ని పేపరే. సపోజ్ ఒక బిల్ ఆగిపోయింది, ఓ పేపర్ ద్వారానే పంపిస్తాడు, లేకపోతే ఆన్లైన్లోనే పంపిస్తాడు ఆయన విజ్ఞాపన, ఏమండి నేను ఫలానా వర్క్ చేశాను, ఈ కారణం వల్ల బిల్ ఆగిపోయింది, నాకు బిల్లు శాంక్షన్ చేసి పంపవచ్చు. కానీ సెక్రటరీ ఈ కన్సెంట్ జిల్లా లెవెల్లో కలెక్టరో లేకపోతే ఇంకో ఆఫీసరో బిల్లు శాంక్షన్ చేయట్లేదని కాగితం రూపేణ పెట్టాలి. మనిషి వెళ్ళి కలవక్కర్లా, ఆన్లైన్లో చేయొచ్చు, కాగితం రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు. ఒకవేళ చేసినా మీకు 2 రోజులు వెళ్ళిపోతుంది. వాళ్ళు అక్కడ కూడా రిప్లై ఇవ్వాల్సింది రిజిస్టర్ పోస్టో లేకపోతే కాగితం ప్రకారం ఆన్లైన్లో ఇస్తారండి. ఇస్తే అప్పుడు ఏంటి, మనిషి వెళ్తే కరప్షను బ్రైబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మానవుడు బలహీనతలు ఉంటాయి కదా, నీకు 2 కోట్లు బిల్ ఆగిపోయింది, నాకు ఏమన్నా 20 లక్షలు ఇస్తాడా అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంటే సెక్రటరీ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఆ కింది సిబ్బంది ఎవరినో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఆ అవకాశం ఇవ్వకుండా గవర్నమెంట్ జాగ్రత్త పడుతుందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.